దౌతాబాద్ మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కాల్వల ద్వారా భూములను కోల్పోతున్న రైతు బాధితులకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, రాష్ట్ర నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరైనారు. పార్టీ ప్రెసిడెంట్ కర్నాల శ్రీనివాస్, కనకయ్య, పదాల రాములు, లాలు గొడుపల్లి, ఎంపీటీసీ మండల స్వామి, గణేష్, ప్రవీణ్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజు నువ్వు భూమి గుంజుకుంటే మరి మీరు ఇచ్చిన పైసలకు ఒక ఎకరం భూమి కూడా రాదు. మరి ఆ రైతు ఆ పిల్లల్ని ఆ కుటుంబాన్ని ఎట్లా పోషిస్తారు? అదే కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఏమనంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతుంది అడ్డుపడుతుంది. మేము ఎక్కడ అడ్డుపడతలేము. పేద రైతులు వాళ్ళ జీవితం వాళ్ళ తాతలు నాయనలు వీళ్ళు కష్టపడి ఓ రెండు ఎకరాల వ్యవసాయం చేసి బతుకుతుంటే వాళ్ళకి న్యాయం చేయమని మాత్రమే కాంగ్రెస్ పార్టీ అంటుంది. పేదవానికి అన్యాయం జరిగితే ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వానికి అడ్డుపడ్డట, మేమన్నా తప్పు చేసినట్ట. రాజకీయాల్లో రాజకీయాలకు వచ్చిన రాజకీయ నాయకులు ప్రజల బాగోగుల గురించి రావాలి, మీ సొంత ఆస్తులు చేసుకోవడానికి కాదు. మరి మీకు అన్యాయం జరిగింది. వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన మా రైతు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారం. ఈ రాష్ట్రంలో ఒకప్పుడు రైతు గిట్టుబాటు ధర వస్తుందా, మా పిల్లలు ఎట్లా బతకాలనే ఆలోచనతో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతు భూమి ఎప్పుడు గుంజుకుంటుందో అని నిద్రపోయేటప్పుడు భయం కలుగుతుంది. ఈరోజు రైతుల తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అన్యాయం పార్లమెంట్లో ఇదే ముఖ్యమంత్రి. Thanks to all our esteemed customers for your kind support for making us to celebrate this successful Biryani's Own Family Restaurant. First anniversary celebrations, 15% discount on walk-in customers. We have home delivery, takeaway and outdoor catering facility. Our address, beside Surya Arthopedic Hospital, ECL Crossroad and Chakripuram Crossroad, Kushaiguda.